కరోనా కారణంగా ఏపీలో లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పండ్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. విశాఖ జిల్లా మార్కెట్లో పండ్లు కొనేవారు లేక పండ్లు పాడైపోతున్నాయని వ్యాపారస్తులు వ్యాపోతున్నారు. కుళ్ళిన పండ్లను చెత్త వాహనాల్లో పారబోస్తున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వన్ టౌన్ కొత్త రోడ్ పండ్ల వ్యాపారుల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పవన్ చిన్నారావులు కోరుతున్నారు. నమస్కారం అండి, నా పేరు చిన్నారావు. ఈ ఫ్రూట్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ అండి. ముఖ్యంగా మీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ కరోనా వలన మా వ్యాపారాలన్నీ పోయి మేము రోడ్డును పడే పరిస్థితి కూడా వచ్చింది ఆల్రెడీ. ఎందుకంటే ఏ సరుకు వచ్చినా సరే కొనే నాదుడు లేడు, తీసుకెళ్లే నాదుడు లేక మొత్తం సరుకు అంతా కుళ్ళిపోయి ఆ జీవీఎంసీ మున్సిపాలిటీ ఏడు తాలూకు బండి వస్తే దాంట్లో పోయవలసి వస్తుంది సరుకంతానే. తర్వాత ఈరోజు సరుకు కొనడానికి కూడా మా దగ్గర డబ్బు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరు డబ్బులు అడిగినా మాకు ఇచ్చే పరిస్థితిలో కూడా ఎవరు లేరు. దాని వంద దయవించి ఈ కొత్త ప్రభుత్వం మానాటి వాళ్ళకి కొంచెం భేదవాళ్ళకి కొంచెం రుణ సదుపాయాలు ఏమన్నా చేసి మానాటి చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకి ఏదో చేదోడు ఆదోడు లేక కొంచెం రుణాలు ఇప్పిస్తే మేము ఎంతో ధన్యులు అవుతామని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. దయచేసి మాకు ఈ సహాయం చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.